సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మనుబోలు ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఐజేఎం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రేరేపించిన ఐజేఎం వారికి ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా మొక్కలు నాటడం వలన కాలుష్య కోరల్లో నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. సేఫ్టీ మేనేజర్ లోకేష్ మాట్లాడుతూ మొక్కలు నాటితే ఆక్సిజన్తో పాటు కాలుష్యం నివారించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేఎం బాలాజీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వర్ణా టోల్ ప్లాజా వారి ఆధ్వర్యంలో ఈరోజు మనుబోలు పోలీస్ స్టేషన్ నందు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి లోకేష్ మరియు నాగరాజు గారు వారి సిబ్బందితో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు చెట్లు అందజేసి మనుబోలు పోలీస్ స్టేషన్లో చెట్లు నాటడానికి మమ్మల్ని ప్రేరేపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటిన మన ప్రపంచాన్ని ఎంతో పంచదనంగా చేసుకోవచ్చని, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వర్ణా టోల్ వ్యాపారంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. ఇందులో భాగంగా ఈరోజు మన స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మనుబోలు పోలీస్ స్టేషన్లో చెట్లు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశాము. సో ప్రతి సంవత్సరం ఇలాగే స్వర్ణోటోల్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మన ఎస్ఐ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అదే మీడియా సోదరులకు, అలాగే స్టేషన్ సిబ్బందికి, అలాగే స్వర్ణోటోల్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడానికి తమ జీవితంలో భాగంగా చేసుకోవాలి. పర్యావరణాన్ని మనం ఎంత తగ్గించాలి అంటే ముందుగా మనం మొక్కలు నాటడం మనకి అవగాహన ఉంటే దాని పర్యావరణాన్ని మనం తగ్గించగలము. సో ఈ పర్యావరణ కాలుష్యం అనేది ఎందుకు ఏర్పడుతుందంటే రాను రాను చెట్లు అడవులు తగ్గిపోతున్నాయి మన దేశంలో. సో అడవుల్లో ఎక్కువగా ఉండేది మన దేశంలో అడవులు ఎక్కువగా ఉండేది. కాబట్టి మన దేశంలో కూడా అడవులు తగ్గిపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగిపోయి రకరకాల జబ్బులు, ఈరోజు కోవిడ్-19తో కూడా మనం సస్మతం అవుతున్నాము. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు నాడో పెళ్లి రోజు నాడో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని చేపడితే భావితరాలకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళం అవుతాము. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే.